537 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ కడుపు మార్చుకుంటున్న అటవీ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అఖిలపక్షం సూచించింది. తిరుపతి యశోదానగర్లో సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం నాడు ఉదయం జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అటవీ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న ధోరణి అన్యాయంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి 3 ఏళ్లు కావస్తూ ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్మికులకు హామీ ఇచ్చి బోర్డులో తీర్మానం చేసి అమలు చేయకపోవడం ధర్మమా అని ప్రశ్నించారు. అటవీ కార్మికులకు 2019లోనే టైం స్కేల్ అమలు చేస్తామని బోర్డు తీర్మానం చేసినా 2.5 ఏళ్లు కావస్తూ ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదని నేతలు సూటిగా ప్రశ్నించారు. 362 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే 162 మందికి బస్ పాసులు మస్టరు ఇస్తూ 200 మందికి బస్ పాసులు ఇవ్వకుండా వేధించడం ఎందుకని ప్రశ్నించారు. బోర్డు చేసిన తీర్మానాలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయమని 537 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం ఏ పార్టీ ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పడం, బోర్డు తీర్మానాలు అమలు చేయని వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని, అటవీ కార్మికులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. అటవీ కార్మికులు సాగిస్తున్న పోరాటం న్యాయమైందని అన్నారు. కార్మికుల్లో కొందరి పట్ల టీటీడీ బోర్డు సభ్యులు, అధికార పార్టీ నేతలు వివక్ష ప్రదర్శించడం, దానికి వత్తాసు పలుకుతూ జేఈఓ సదాభార్గవి రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయి ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు. కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా టీటీడీ ఉన్నతాధికారులు వ్యవహరించడం దారుణమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటవీ కార్మికులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి బాలసుబ్రహ్మణ్యం, ఆర్ లక్ష్మి, మునిరాజ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధుజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, టీడీపీ నేతలు దంపూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీ మాట తప్పను మనం తిప్పను చెప్పి రోజు చెప్తూ ఉంటాడు. ఆయనకి మాట తప్పడు అనే ఒక స్వభావం ఉంటే ఆయన ఇచ్చిన మాట కూడా పక్కన పెడదాం. టీటీడీ కోర్టు తీర్మానాన్ని అమలు చేయమని అడుగుతూ ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. అందుకనే ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావడం కోసం ఈ 2 నిమిషాలైనా చెప్పడం జరిగింది. ఇది న్యాయమైనటువంటి డిమాండ్, అన్యాయమైనటువంటి కాదు. కార్మికులు కోరుతున్నటువంటి కాదు. మీరు చేసిన తీర్మానం, మీరు ఇచ్చినటువంటి హామీ అమలు కోసం కంటిన్యూస్ గా 537 రోజులుగా నిరసన దీక్ష, రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ పేద కార్మికుల పట్ల మానవత్వంతో స్పందించమని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తప్ప నేను రిక్వెస్ట్ చేస్తాను.